మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన రకరకాల విషయాలు ఆకస్మికంగా వెలుగులోకి వచ్చి షాక్కి గురి చేస్తున్న నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఎన్నో షాకింగ్ సంఘటనలు, ఎన్నో విషాదకరమైన వార్తలు మనం వింటూనే ఉన్నాము. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తెలుగు చిత్రసీమ రంగంలోకి నటిగా అడుగుపెట్టి నందమూరి తారక రామారావు గారు వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి ఆచూకీ గల్లంతైంది అంటూ ఆవిడ కూతురు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యం. మరి ఇంతకీ ఆ ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి ఎవరు, అసలు ఆవిడకి ఏం జరిగింది, ఆవిడ ఆచూకీ గల్లంతయ్యే ప్రమాదంలో ఎక్కడ ఉంది, ఏంటి అసలు ఆవిడకి ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే ఆ ఒకప్పటి సీనియర్ నటీమణి ఎవరో కాదండి సరళాదేవి గారు. ఈవిడ 1980లో నటిగా తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయమైంది సరళా కుమారి గారు. ఆ రోజుల్లోనే మిస్ ఆంధ్ర పోటీల్లో గెలిచి కిరీటాన్ని అందుకుని అందగత్త అనిపించుకున్న ఆమె తెలుగు చిత్రసీమ రంగంలోకి సపోర్టింగ్ యాక్ట్రెస్గా హీరోయిన్గా రాణించింది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు నటించిన దానవీర సూరకర్ణ సినిమాలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత లీడ్ యాక్ట్రెస్గా చెల్లెలి పాత్రల్లో ఎన్నో సినిమాలలో నటించింది. అప్పటి గొప్ప నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలుగా కూడా పలు సినిమాల్లో కనిపించింది. మరియు ముఖ్యంగా చెప్పాలి అంటే చిరంజీవి గారు నటించిన సంఘర్షణ సినిమాలో ఆయనకి చెల్లెలుగా కనిపించింది ఎవరో కాదు స్వయాన సరళా కుమారి గారే. అలా తెలుగు చిత్రసీమ రంగంలో నటిగా రాణించిన ఆమె గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఒంటరిగా ఉంటోంది. ఈవిడకి ఒక కూతురు కూడా ఉంది. కూతురు పేరు నబిత. ఈవిడకి పెళ్ళైంది, అమెరికాలో ఉంటుంది. రోజు తన తల్లితో మాట్లాడుతూ ఉండే నబిత మొన్ననే అమ్మతో మాట్లాడానని, 3వ తారీఖే చివరి రోజు, తర్వాత నుంచి ఎంత ఫోన్ చేసినా కలవట్లేదని, ఆచూకీ తెలియట్లేదు అంటూ కంగారు పడిపోతూ సోషల్ మీడియాని వేదికగా చేసి తన తల్లి ఆచూకీ కనుక్కోవడానికి సహాయం కావాలి అని వేడుకుంటూ తెలంగాణ సీఎం గారిని కోరుకుంటూ ఆవిడ పెట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక సరళా కుమారి గారి విషయంలోకి వెళ్తే ఆవిడ 3వ తారీఖున తన ఫ్రెండ్స్తో కలిసి సిక్కింకి వెళ్ళింది. ప్రస్తుత సిక్కిం పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆకస్మిక వరదలతో, కుంభవృష్టి వానాలతో అతలాకుతలమవుతున్న ఆ సిక్కిం రాష్ట్రంలో ఎందరో గల్లంతైన నేపథ్యం. ఇలాంటి సమయంలో చివరిసారిగా 3వ తారీఖు తన తల్లితో మాట్లాడానని ఓ పక్క న్యూస్లోను టీవీల్లోనూ వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే తనకి చాలా ఆందోళనగా ఉందని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ నెంబర్ కలవట్లేదని, అక్కడున్న హాట్లైన్ నెంబర్స్కి, హెల్ప్ లైన్ నెంబర్స్కి కూడా ఫోన్ చేసి తన తల్లి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాను కానీ విషయం ఏమీ తెలియట్లేదు, దయచేసి నా తల్లి ఆచూకీని తెలియపరచండి అంటూ ఆవిడ బాధతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే షాకింగ్గా మారింది. ఏది ఏమైనప్పటికీ మన తెలుగు చిత్రసీమ రంగంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రముఖ నటీమణి సరళా కుమారి గారి ఆచూకీ గల్లంతు అంటూ వచ్చిన వార్త హాట్ టాపిక్గా మారింది. మరి మనందరం కూడా ఆ దేవుడిని వేడుకుంటూ సరళా కుమారి గారు ఎక్కడున్నా క్షేమంగా, సేఫ్గా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.